హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కుమార్ మారు. ఈరోజు అయితే మనం సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాము. ఈరోజు నెల్లూరులో చాలా ఫేమస్ అయిన చేపల పులుసు మనమైతే మా ఇంట్లో ట్రై చేసాం. మా అమ్మ అయితే నీట్గా ఫస్ట్ నేను అక్కడ బజార్ నుంచి చేపలు కోసుకొని తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని ఇంకా నీట్గా మా అమ్మ క్లీన్ చేస్తుంది. లోపల నీట్గా క్లీన్ చేసి వాటిల్ని ఒక ప్యాన్లో పెట్టుకొని వాటిల్ని ఉప్పేసి నీట్గా కడుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ పజరు ఉంటే మళ్ళా మనకైతే చేపల కూర టేస్ట్గా ఉండదు. నీట్గా అయితే వచ్చే ఫ్రెండ్స్ వైట్గా మనకి పైన ఉండే పసరు అంతా క్లీన్ అయిపోయి నీట్గా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో. దాని తర్వాత క్లీన్ చేసిన తర్వాత అయితే మనం నీట్గా ఒక 2-3 times క్లీన్ చేయాలి. మనకి టమాటాలు, ఎర్రగడ్డలు, మనకి చింతపండు పులుసు ఫ్రెండ్స్, ఇది చింతపండు పులుసు. మనం వంకాయలు కూడా కట్ చేసుకున్నాము. చేపల కూరలో వంకాయలు వేస్తే చాలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. చింతపండు పులుసు, మామిడికాయ దెబ్బలు కూడా. ఒక ప్యాన్ అయితే దాని మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. జీలకర్ర, మెంతులు, ఆవాలు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకున్నాము. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసి ఆనియన్స్ దోరగా వేగేదాకా మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత దాని తర్వాత మనమైతే తర్వాత కావాల్సిన పదార్థాలు వేసుకుంటాం. చూస్తున్నాం ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసి మనం వేగిస్తూ ఉన్నాము. దాని తర్వాత మనకి పచ్చిమిర్చి స్ట్రైట్గా కట్ చేసి ఒక 4-5 వేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చూస్తున్నారు కదా. దాని తర్వాత అది త్వరగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉన్నాము. దాని తర్వాత మనకి టమాటా వేసుకున్నాము. మా అయితే 2 kg చేపలు ఫ్రెండ్స్, 2 kg ఉన్నాయి. దానికి సరిపడా మనకి ఆనియన్స్, టమాటా, కల్లుప్పు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మనకి చేపల కూరకు అయితే కల్లుప్పు అయితే చాలా బాగుంటుంది. దాన్ని బాగా కొంచెం సేపు ఆ మిశ్రమం దగ్గరికి వచ్చేదాకా మనం వేగించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎలా వేగుతుందో. చేపల కూర అయితే మనకి నెల్లూరులో చాలా ఫేమస్. మనకి బాగా దగ్గరికి అయిన తర్వాత ఆ టమాటాలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా, అవి నీట్గా మా మమ్మీ నీట్గా పెంచుతూ ఉంది. దాని తర్వాత అల్లం పేస్ట్, మనకి తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ అది. దాని తర్వాత కరివేపాకు వేసింది, అది బాగా దోరగా వేగేంత వరకు మనకైతే మనం కలుపుకుంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు మనకి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసు, దాంట్లో మిరప్పొడి, పసుపు పొడి వేసి కలుపుకుంటాం ఫ్రెండ్స్. ఆ చింతపండు పులుసు అయితే దాంట్లో వేస్తాము. ఇప్పుడు పులుసుని అయితే మనం అది పచ్చివాసన రాకుండా నీట్గా అది చేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనకి ఆల్రెడీ కట్ చేసిన వంకాయలు, గుత్తి వంకాయకి ఎలాగైతే కట్ చేస్తామో అలా కట్ చేసుకుని వంకాయలని మామిడికాయలు అయితే వేయాలి ఫ్రెండ్స్. ఆ 2 వేసిన తర్వాత, ఆ 2 ఉడికిన తర్వాత మనం చేపలు అయితే వేస్తాం ఫ్రెండ్స్. ఆ 2 వేసి దాని తర్వాత మనం క్లోజ్ చేసుకుంటాం లెండు. దాని తర్వాత మనకి ఈ 2 ఉడికిన తర్వాత మనం చేపలు చూసారు కదా ఫ్రెండ్స్, చేపలు అయితే వేస్తాము. ఎందుకంటే ముక్క చెదిరిపోకుండా ముందేస్తే ముక్క చెదిరిపోద్ది. ఆ వంకాయ, మామిడికాయ పులుసు మొత్తం ఉడికిన తర్వాత మనం చేపలు వేసుకొని, చేపలు ఉడికిన తర్వాత మనం దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, 2 kg 2 చేపలు వచ్చాయి ఫ్రెండ్స్. చేప తలకాయలు 2 చూసారు కదా. అలాగే ముక్కలు అయితే వరుసగా వేస్తాము మా అమ్మ. నాకైతే ఉడుకుతుంటేనే చాలా నీట్గా అనిపించింది ఫ్రెండ్స్, నోరూరింది. మీరు ఎంతమంది నెల్లూరు చేపల పులుసుకి ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా విలువైంది. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే మేము మా లాంటి వాళ్ళకి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా ముందుకు మేము ఏదైనా చేయాలన్నా, వీడియోస్ షార్ట్స్ చేయాలన్నా మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, దాన్ని నీట్గా కలిపి ముక్కల కిందకి ఆ వంకాయల పైకి తీసుకొని వస్తున్నారు. మనకైతే చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా వచ్చిందో, లైట్గా ఉడుకుతూ ఉంది. ముక్క కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ముక్క ఉడికిన తర్వాత
మనకి ఇదైతే ఫిష్ మసాలా ఫ్రెండ్స్. మా అమ్మ అయితే స్వయంగా తయారు చేసింది ఫిష్ కర్రీ కోసమే. దీనికి ఇంగ్రీడియంట్స్ మా అమ్మే చెప్పాలి. దీనికి నేను అడిగితే ఫిష్ మసాలా అని చెప్పింది ఫ్రెండ్స్. ఇది లాస్ట్లో మనం ఇంకా 5 మినిట్స్లో వంట అయిపోయిందని, చేపల కూర ఉడికిందని తెలిసిన తర్వాత 5 మినిట్స్ ముందు వేసుకుంటాం ఫ్రెండ్స్. అది బాగా ఉడికిన తర్వాత అయితే మనం దించుకునేస్తాము. లాస్ట్లో మనకి కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము టేస్ట్ అండ్ స్మెల్ కోసం. చూసారా గారు ఫ్రెండ్స్ ఎలా అవుట్పుట్ వచ్చిందో. మా అమ్మ ఫిష్ ఫ్రై కూడా చేసింది అండ్ చికెన్ కర్రీ కూడా. మీకు ఈ వీడియో లైక్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ సాయి కుమార్ మారం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.